కుమార్తె నా కూతురులాంటిది, కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఏమే నేర్పుకుంటున్నాయని ఆ కుమారుడు ఆలోచనతో వచ్చాడు. అందుకే చింతని లేపాను. కుమార్తెను ఎనవలసిన అవసరం నాకెందుకుంది? వాడు మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నిన్ను అడిగాను. అది నేను చెప్పాను, అది వాడు కల్పించుకున్నాడు, అడగమను. నేను చెప్పానే. మనసులో ఆలోచన పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావు. నీ ఆచారం మొత్తం తెలిసి నీకు బయట పెట్టాను. నా భర్తకి నేను మంచిగా అని కాదు అని చెప్పాడంట. నేను ఆ భర్త దానివల్ల నన్ను టార్చర్ పెట్టి 2 మంత్స్ నుంచి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నువ్వు అసలు మంచిగా అని కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే, నన్ను ఎప్పుడు 2 మంత్స్ బ్యాక్ వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండే కాదు. 2 ఆర్ 3 మంత్స్ నుంచి గుడి దగ్గరకు వస్తున్నాడు తను. ఇప్పుడు చెప్పిందంట మీ ఆవిడ మంచిది కాదు అని. దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ చూపిస్తున్నాడండి. సరే, ఆవిడ తను కాదు కాదు అని చెప్పినా కూడా తను ఎంతగా వెళ్ళట్లేదు. నాకు ఆపరేషన్ 6 సంవత్సరాలు అయిందండి, పిల్లలు ఇంకా కొట్టరు. కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే సరే మంచి నీకు రసం అవుతుంది, బిడ్డ పడుతుంది, నీకు నా పేరు పెట్టుకోండి అని చెప్పారు. నిమ్మకాయలు ఏదో కొంకం ఇచ్చాడు. అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను, పిల్లలు కావాలి. తల్లి మా తల్లి ఆ దాపు తెలుస్తుంది. చెప్పుల ఆకులు మాట్లాడుతున్నాయి నా అమ్మాయిని కూడా. ఆ కుమార్తెను అన్యాయం అంటే నాకేం వస్తుంది? ఆ కుమార్తె కుమార్తెను అనవలసిన అవసరం కుమార్తె చెప్పలేదన్నా. అమ్మాయిలో జాబ్ చేస్తుంది, జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని తీసుకుని ఆఫీస్ మానేసి ఇంటికి వచ్చి అన్ను వండి పెట్టుకున్నా. నీ దగ్గర నీ తప్పులు ఉన్నాయి, నువ్వు వండి పెట్టలేవు. నేను నిన్నైనా వదులుకుంటాను గానీ ఆఫీస్ మానేయని అని చెప్పండిదన్నా. అది మా గొడవలు ఎంత చెప్పిన అమ్మ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. మా గొడవలు ఇప్పటికీ చెబుతాను. ఆఫీస్ మానేసి పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పండి, నేను ఏలుకుంటా. సార్